జయ జయ హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట గీతంగా ఆమోదించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దశాబ్ది ముగింపు వేడుకల్లో జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రు తొలగించిన గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు కాపాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రపక్షాలతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట గీతాన్ని ఆమోదించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట ప్రభుత్వం అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందన్నారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు తెలిపారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపం ఏది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏది జరగలేదని, కళాకారుల వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు సెక్రటరేట్ లో తెలంగాణ గేమ్ సంబంధించి పార్టీ నేతలతో పాటు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమారెడ్డితో పాటు ఇటు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజా నరసింహ, పుంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మిగతా మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ప్రొఫెసర్ కోనతో పాటు కవి అందశ్రీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అదేవిధంగా కవులు కళాకారులతో పాటు అంటే గత 10 ఏళ్లలో ఇటు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మాజీ మంత్రులతో పాటు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మెయిన్ గా ఇటు రాష్ట్ర గేయం ఏ రకంగా ఉండాలపై కూడా చర్చించారు. అయితే ఈ యొక్క సమావేశంలో జేజేఏ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర గేయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదించారు. అయితే ఈ యొక్క గేయం కూడా ఇటు తెలంగాణ రాకముందు కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఇటు కవి రచయిత అనేటువంటి అందశ్రీ కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ యొక్క పాటను కూడా రచించారు. అయితే తెలంగాణ రాకముందు నుంచి కూడా ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తం అందరూ కూడా ఉద్యమ సమయంలో అందరినీ ఈ యొక్క పాట అందరినీ ఒరు తొలగించింది, తెలంగాణ మరిదాస ఉద్యమాన్ని కూడా ఒక కీలకంగా ఈ యొక్క పాట పనిచేసింది. కాబట్టి ఈ యొక్క పాటకు సమస్త స్థానం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుంచి కూడా ఇటు తన నివాసంలో, జూబ్లీ నివాసంలో కూడా ఇటు కవి అందరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కూడా స్పెషల్ గా మీటింగ్ కూడా ఏర్పాటు చేసి పాట ఎలా ఉండాలి, దానికి సంబంధించిన పల్లవి సమస్య ఎలా ఉండాలంటే కూడా చర్చించారు. అయితే ఈ పాట రాసినటువంటి అందశ్రీతో పాటు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఎంచుకున్నారు. అయితే కీరవాణి ఇటు మ్యూజిక్ డైరెక్టర్ చేయడంతో పాటు ఇటు గానంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆయనతో పాటు ఇప్పటికే సినిమాల్లో పాడుతున్నటువంటి యువ కళాకారులతో కూడా ఈ యొక్క పాటను కూడా ఆలపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తానికైతే ఇటు జే జే తెలంగాణ జరణి గీతనం అనే పాట కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క పాటను కూడా తెలంగాణ గేయాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. దీనికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. అయితే ఉద్యమ సమయంలో అందరినీ ఉరితొలించినటువంటి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్తున్న ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలను పాడుకునే విధంగా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే
ఈ యొక్క గీతాన్ని కూడా 2 వర్షాలు అంటే తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల వేడుక నిర్వహణపై కూడా ఈ యొక్క సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ జే జే తెలంగాణ గీతాన్ని 2 వర్షన్లో తయారు చేశారు. అయితే 2:30 నిమిడితో ఒక వెర్షన్, 13:30 నిమిడితో పూర్తి వెర్షన్ కూడా రూపొందించారు. అయితే ఆ తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమంలో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్నటువంటి 3 చరణాలు కూడా 2:40 నిమిడితో కూడా నిక్షిప్త గేయంతో ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఈ రెండింటిని కూడా రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయని గాయకులు కూడా బృందం ఈ గీతాన్ని కూడా ఆలపించి అందరికి అంటే ఇటు మంత్రులతో పాటు ఇటు తెలంగాణ కవులు కళాకారులు అదేవిధంగా ఉద్యమ సమయంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నాయకులంతా కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాల్లో కూడా మీటింగ్ లో కూడా ఉన్నారు. అయితే తెలంగాణ పునర్విభజన భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు కూడా చేపట్టిందని అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించి సంక్షిప్త రూపం టీఎస్ ను ఇప్పటికే టీజీ గా మార్చినట్టు కూడా సీఎం తెలిపారు. అయితే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేస్తామన్నారు. అయితే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఈ రోజు ఆమోదించడం జరిగిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా నిర్ణయం జరిగిందని కూడా సీఎం చెప్పారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి వరకు అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏది తీసుకోలేదని కవులు కళాకారులు నమూనాలు కూడా తయారు చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి కూడా అపోహలు తప్పుడు ప్రచారాలకు సాగు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు స్పష్టం చేశారు. అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి తెలంగాణ సతీష్ అంటే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు కూడా ఆహ్వానం పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే దీనిపై మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటి వరకైతే ఇటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకైతే ఉద్యమ సమయంలో పార్టిసిపేట్ చేసిన వారికి అందరూ కూడా ఆహ్వానాలు అయినాయి. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పంపిస్తారనేది కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ వేడుకలకు ఎందుకంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా చాలా కీలకంగా పనిచేస్తారు అందరితో పాటుగా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ కి పంపిస్తారా లేదా ఇన్విటేషన్ వస్తారు కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే రాష్ట్ర గేమ్ పై అయితే చర్చ నడిచింది, ఈ రోజు ఆమోదించడం జరిగింది జే జే తెలంగాణ గీతానికి సంబంధించి కూడా. కాబట్టి మరి మరోవైపు ఇటు జూన్2 సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సంస్కృత కార్యక్రమాలు చేపట్టే విధంగా ఇప్పటికే ఇటు సిఎస్ శాంతికుమార్ కూడా అధికారులు కూడా డైరెక్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి మరోవైపు ఇటు తెలంగాణ కవులు కళాకారులతో పాటు మరోవైపు అమరవీరుల కుటుంబాలను కూడా జూన్2 పర్యటనలో నిర్వహించినటువంటి ఆవిర్భావ ఉత్సవాలకు అందరూ కూడా ఇన్వైట్ చేసి అందరూ కూడా సన్మానించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఆమె కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం కూడా పాల్గొంటారు. తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. తర్వాత జే జే తెలంగాణ గీతాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జూన్2 కూడా ఆవిష్కరిస్తారు. అయితే పూర్తి వేషంతో పాటు మరోవైపు 2:30 ఉన్నటువంటి నిర్మిషన్ కూడా 2 పాయలు అంటే 2 వర్షాల్లో కూడా ఈ యొక్క పాట కూడా రూపొందించారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఉండే విధంగా కూడా 2 వర్షాలు రూపొందించారు. అయితే పూర్తి నిమిషం మాత్రం 13:30 అయితే పూర్తి వేషన్ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి నిమిషం కూడా ప్లే చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు కవులు కళాకారులతో పాటు మంత్రులతో పాటు ఇటు అధికార ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించారు. మొత్తానికైతే తెలంగాణ గేమ్ సంబంధించి కూడా జే జే తెలంగాణ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి మరి రాష్ట్ర చిహ్నం ఎలా ఉండాలి, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎలా రూపొందించాలి కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అందరితో చర్చించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో పాటు అదేవిధంగా తెలంగాణ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో పాటు ఆ కవులు కళాకారులు కూడా నిర్ణయం కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కవులు కళాకారుల నుంచి కూడా దాదాపు 500 పైగా నమోదులు వచ్చాయి. కాబట్టి అవన్నీ పరిశీలించిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చర్చించిన తర్వాత అంటే ఇటు ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వ ప్రజలతో పాటు అందరినీ కూడా చర్చించిన తర్వాతనే ఇటు రాష్ట్ర చిహ్నం కానీ రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలపై కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం అన్ని అపోహలకు అనుమానాలకు తావు లేకుండా ఇప్పటి వరకు మాత్రం తెలంగాణ గేయాన్ని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు, ప్రకటించారు. ఈ యొక్క గేయాన్ని కూడా జూన్2 కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఇక తెలంగాణ సిగ్నం ఎలా ఉండాలి, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎలా రూపొందించాలపై మాత్రం ఇంకా వచ్చే అసెంబ్లీ సమావేశాలు చర్చించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాతనే ఒక 2 సిగ్నం కానీ ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కానీ రూపొందిస్తామని కూడా
సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.